భగవంతుడి అనుభూతి నిత్యం ప్రతి పనిలో ఉంది, ప్రతి పనిలో మనం ఆ భావన పొందాలని చెప్పారు మీరు. తమరికి భక్తుల కథలు విన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యారు ఇలా మనం వింటూ ఉంటాం, తమరికి ఎప్పుడైనా అటువంటి అనుభూతి కలిగిందా భగవత్ ప్రత్యక్ష రూపంలో? తప్ప సర్వసాధారణంగా ప్రసంగంలో నోరు జారి కూడా చెప్పడానికి ఇష్టపడని విషయం, అక్కడక్కడ నేను ఆవేశంలో నోరు జారిన విషయం ఇవాళ ప్రయత్నపూర్వకంగానే మీరు అడిగారు కాబట్టి. ఇది పరమ పవిత్రమైన ఛానల్ కాబట్టి అబద్ధం ఆడకుండా నిజం చెప్తున్నానమ్మా. భగవంతుడే నాకు స్వయంగా ఉపకారం చేశాడు అన్న సందర్భం నా జీవితంలో మరిచిపోలేనివి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, నా కూతురు చాలా చిన్న వయసులో ఉండగా 5 ఏళ్ల పిల్ల, అటువంటి సమయంలో నాలుక తెగిపోయింది, అది పరిగెడుతూ గడప కొట్టుకుంది పడిపోయి, ఆ నాలుక పళ్ళ మధ్యలో ఉండిపోయి తెగిపోయి ఇంటి పొట్టుతో వేలాడుతూ నెత్తురు కారుతోంది, అది చాలా తెల్లగా ఉంటుంది నా కూతురు. అనేక మంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాం, ఎవరు నాలుక అంటుకోదండి అన్నారు. ఆ స్థానికంగా ఒక చిన్న వైద్యశాల ఉండేది, వారి దగ్గరికి తీసుకెడితే పాపం ఆయన ఉదార హృదయంతో, చిన్నపిల్లండి చాలా కష్టం, నాలుకకి సర్జరీ చేయలేమని బలవంతంగా కుట్లు వేసేస్తాను కానీ పాపకి మాటలు రావు సరిగ్గాని అన్నారు. ఏమో పిల్ల బతికితే చాలని కుట్లు వేయించేశాడు, కానీ అది ఆ నాలిక అదోలా అనిపించి ఏమీ తినేదిగా తాగేది కాదు. అందులో బంధువులు వచ్చి అస్తమానం ఏది నోరు అంటే బెంగపెట్టేసుకుని ఇలా శల్యం అయిపోయింది. నేనేదో పాపం చేసి ఉన్నాను, దానివల్ల కూతురికి అలా అయింది నమ్ముతా, నిజమే నా పాపమే, ఇంకొకలా దాన్ని నిష్కృతి చేయి, నడిచి నీ కొండకొస్తా. ఆ రోజుల్లో పెద్దాపురంలో ఉండేవాడిని, పెద్దాపురం నుంచి కాలినడకను వచ్చి నీ దర్శనం చేస్తా, నా కష్టంలో తీసేసుకో బాధ పాపం. అదేం చేసిందని దాన్ని ఎందుకు బాధ పెడుతున్నావు? ఆ బాధ ద్వారా నేను ఎందుకు పాపం పోగొట్టుకోవాలి? నువ్వు భగవంతుడివి కదా, మొరలు ఆలకిస్తావు కదా, అలా మార్చు అన్నాను. అని వెళ్ళిపోయి ఆ పిల్లని తీసుకుని అది మెల్లిగా పాలు తాగడం, కొంచెం ఏదో మెత్తగా చేస్తే తినడం అది మొదలెట్టింది. ఓ 15 రోజులు పోయాక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. తీసుకెడితే డాక్టర్ గారు నోరు ఆయనకి బహుశా ఈ పిల్లకి సరిగా అంటుకోదు మాటలు రావని నమ్మకం, నోరు తెరవమన్నారు. అది నోరు తెరిచి నాలుగు చూపించింది ఉత్సాహంగా. డాక్టర్ గారు ఆశ్చర్యపోయి కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. ఇది సర్వసాధారణంగా సంభవం కాదండి, ఇలాగా నాలుక అంటుకోవడం అన్నది ఉండదు, పైగా ఇంత ముక్కతోటే వేలాడుతోంది నాలుక. కాబట్టి భగవంతుడు ఉన్నాడన్నది నాకు తిరుగులేని నమ్మకం అమ్మా. నా కూతురు నాలుక చివర ఉన్న నల్లపూసంత పొక్కు ఈశ్వరుడు ఉన్నాడనడానికి నాకు ప్రబల సాక్ష్యం అది తల్లి. అందుకని ఈశ్వరుడు లేకపోవడం ఏమిటమ్మా, ఉన్నాడు.